అతడు బాబా అనే పదానికి కొత్త అర్థం చెప్పాడు. సన్యాస జీవితానికి కొత్త పరమార్థం వివరించాడు. ఈ భూమిపై పుట్టింది అన్నీ అనుభవించడానికే అని బోధించాడు. బోధించడమే కాదు అనుభవించి చూపాడు. ఆయనే గోల్డెన్ బాబా. బంగారం ధరించడానికే ఈ భూమి మీద పుట్టినట్లు భావించే ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయారు. సుధీర్ కుమార్ మక్కర్ అలియాస్ గోల్డెన్ బాబా ఈరోజు అనారోగ్యంతో చనిపోయారు. ఢిల్లీలోని గాంధీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు యూపీ, ఢిల్లీ, బీహార్ తదితర చోట్లలో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. నిత్యం ఒంటిపై 15 నుంచి 20 కేజీల బంగారు నగలు ధరించే ఈ బాబాకు నేర చరిత్ర చాలా ఉంది. ఆయన స్వస్థలం గజియాబాద్ కాగా దశాబ్దాల నుంచి ఢిల్లీలో తిష్టవేశారు. బాబా మొదట్లో బట్టల వ్యాపారం చేసేవారు. అయితే సన్యాసం దందాల్లో ఎక్కువ ఆదాయం వస్తుందని తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్లో ఆశ్రమం స్థాపించారు. ఆయనకు 1972 నుంచి బంగారం ఎక్కువగా ధరించడం మొదలెట్టాడు. బంగారమే తన దేవత అని బాటంగానే చెప్పుకునేవాడు. బంగారం వల్ల తనకు ప్రాణహాని ఉందని 25 మంది గార్డులను నిత్యం తన చుట్టూ ఉంచుకునేవాడు. బంగారమే కాకుండా ఖరీదైన కార్లు, రోలెక్స్ వాచీలు కూడా ఆయనకు చాలా ఇష్టం. కుంభమేళాలో తరచూ ఓపెన్ టాప్ జీబుల్లో కనిపించేవాడు.